కరోనా వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు కాకినాడ పోలీసులు నడుం బిగించారు. మధ్యాహ్నం 12 గంటల నుండి కర్ఫ్యూ అమల్లో ఉండగా మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పూర్తిగా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. అత్యవసర సేవలు మినహా ఇతరులు ఎవరైనా సరే బయటకు వస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు. ముఖ్యంగా కాకినాడలోని పలు ప్రాంతాల్లో పోలీసులు పికెట్లు ఏర్పాటు చేసి బందోబస్తును నిర్వహించారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపై తిరిగే వారిని ఆపి కౌన్సిలింగ్ ఇచ్చి జరిమానాలు విధించారు. ప్రస్తుతం మనం సినిమా రోడ్లో ఉన్నాం. కర్ఫ్యూ విధానం ఎలా అమలు అవుతుందో ప్రస్తుతం మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. నేను ట్రాఫిక్ ఎస్ఐ గరగరావు నా పేరు. ఈ కర్ఫ్యూ అనేది గవర్నమెంట్ 12 నుంచి మన మార్నింగ్ 6 వరకు పెట్టిందండి. ఈ 12 వరకు మార్నింగ్ 6 నుంచి 12 వరకు పబ్లిక్ బయటకు వచ్చి సామాన్లు కొనుక్కోవటం వాళ్ళు సొంత పనులు ఏమైనా ఉంటే చేసుకోవటం జరుగుతుంది. అలాగే ఎంతమందిలో కూడా ఎక్కువ మంది కరోనా పేషెంట్లు పబ్లిక్గా తిరుగుతున్నారు. ఎవరినైనా మేము ఆఫ్ చేసి వెహికల్ చెక్ చేస్తుంటే ఎక్కడికి వెళ్తున్నా అంటే నాకు కరోనా పాజిటివ్ అండి అని చెప్తున్నారు. వాళ్ళని మేము ఏ విధంగా చెక్ చేయాలి అనేది కూడా తెలియట్లేదు. ఎందుకు ఇలా బయట తిరుగుతున్నారంటే ఏ హాస్పిటల్లోనే జాయిన్ చేసుకోవట్లేదు, హాస్పిటల్లో ఖాళీ లేవండి అని చెప్తున్నారు. అది ఒక రీజన్. అది కరెక్టో కాదనేది మాకు తెలియదు. అది డాక్టర్ గారు నిర్ణయించవలసిన పరిస్థితి. దగ్గర ఏమీ ఉండవు. ఒక మందుల చీటి వేసుకుని అత్తిరి మెడికల్ షాప్కి వెళ్తున్నామండి ఇదిగోండి అని మెడికల్ షాప్కి వెళ్తాం రిసీప్ట్ ఇదిగోండి లేదా ప్రిస్క్రిప్షన్ ఇదిగోండి ఎవరిదో పట్టుకొస్తారు. మేము కరోనా పేషెంట్ పట్టుకెళ్తున్నామండి అంటాడు. సరే అంతవరకు ఓకే. 12 గంటల వరకు దానికి ఉంది. 12 గంటల నుంచి కూడా కుర్రోళ్ళు ఎవరో ఒకరిది తీసుకుని మెడికల్ షాప్కి వెళ్తున్నామండి అని చెప్పేసి మోటార్ సైకిల్ మీద అకతాయిగా వస్తున్నారు ఎక్కువ మంది. ఈ అకతాయిగా వచ్చే వాళ్ళని మేము చెక్ చేసి దానికి మేము ఇంకా తప్పదు కోవిడ్ అన్నా సరే మా ప్రికాషన్స్ మేము తీసుకుని వాళ్ళు చెక్ చేసి అన్న రిమార్క్స్ ఉంటే వాళ్ళు దాని మీద ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా కంట్రోల్ చేయడం జరుగుతుంది ట్రాఫిక్లో ఇలాగ అనవసరంగా తిరిగే వాళ్ళందరినీ. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి చెప్పాలి మాస్క్ వాడాలి, డబుల్ మాస్కులు వాడితేనే కానీ సేఫ్ ఉండదని చెప్పేసి మేము కూడా ఇలాగ ఒక మాస్క్ వేసుకుని తర్వాత పైన డబుల్ మాస్క్ వేసుకుని సేఫ్ జోన్గా చేస్తున్నామండి ఈ డ్యూటీ. ఇది మా డిఎస్పి గారు పాడాల మురళీకృష్ణారెడ్డి గారు అలా నయ్యం అజ్మీర్ ఎస్పి గారు కలెక్టర్ గారు ఆర్డర్స్ ప్రకారం చేస్తున్నాము. 12 నుంచి రేపు మార్నింగ్ 6 వరకు ఎవరో తిరగకూడదు. కానీ కొంతమంది కావాలని ఇందాక ఒక ఆయన్ని ఆఫ్ చేశాం. ఆఫ్ చేస్తే యాక్చువల్గా భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు. ఇద్దరు వస్తే ఇద్దరు ఎందుకు వచ్చారయ్యా అని అడిగితే మెడికల్ షాప్కి వచ్చామంటే అన్నారు. ఎక్కడ కొన్నారన్నారు. మసీద్ జగన్ కొన్నాను. మసీద్ జగన్ కొంటే అటు వెళ్ళిపోవాలి కదంటే ఒకసారి ఎలాగందో చూద్దామండి జగన్నాథపురం వంతున వరకు వెళ్ళి వంతుల దగ్గర నుంచి తిరిగి సినిమా రోడ్ల నుంచి ఇలాగ వెళ్తున్నామండి అన్న. మేమేం చెప్పాలి వాళ్ళకి? అయినా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి తగిన జాగ్రత్త ఇలా తీసుకెళ్ళి ఆడలు కూడా మెడికల్ షాప్కి ఇద్దరైందిగా అని చెప్పేసి పంపించామండి. కానీ ప్రస్తుతం కర్ఫ్యూ విధానం బాగానే పాటిస్తున్నారు. కానీ కొంతమంది అగతాయి కుర్రవాళ్ళు మాత్రం బైక్స్ వేసుకుని ముగ్గురేసి ఎక్కి దాని మీద ఎవరగలది ప్రిస్క్రిప్షన్ షీట్ తీసుకురావడం వచ్చినే చెప్పేసి వెళ్ళిపోతుంది చెప్తుంది. అలాంటి వాళ్ళ మీద కూడా ఫైన్ ఇంపోజ్ చేస్తున్నాము. నిజాబ్ ఆర్డర్స్ కింద మరి వేరే మాస్క్ లేకపోయినా ఫైన్ వేస్తున్నాము. పై అధికారుల ఉత్తర్వుల మేరకు కంటిన్యూషన్గా మళ్ళీ మేము షిఫ్ట్ 8:30కి దిగుతామండి. మళ్ళీ 8:30కి షిఫ్ట్ ఎక్కి మళ్ళీ వేరే వాళ్ళు షిఫ్ట్ ఎక్కి వాళ్ళు కూడా చేస్తారు. ఎవరు బయట షాపులు కానీ ఏం కంటిన్యూ తిరగనవట్లేదు. వీళ్ళే ఓన్లీ మెడికల్ షాపులు ఒక్కరికే పర్మిషన్ అండి. మిగతా దేంట్లకి కూడా లేదు. ఎమర్జెన్సీ ఉంటే ఎవరైనా వెళ్ళొచ్చు ఏ టైం అయినా. దాన్ని మేము ఇబ్బంది పెట్టడానికి వీలు లేదు. ఇబ్బంది పెట్టద్దని ప్రభుత్వం ఉత్తర్వులు గవర్నమెంట్ అలాగే ఆఫీసర్ల ఉత్తర్వులు కూడా అలాగే పోర్ట్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు షిఫ్ట్ ప్రకారం ఎమర్జెన్సీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇలాంటి వాళ్ళందరినీ ఎక్స్క్యూజ్ చేస్తున్నాం. మిగతా ఎవరు వచ్చినా కఠినంగా చెక్ చేస్తాం. అందులో గవర్నమెంట్ ఆర్డర్స్ అవి. ఇప్పుడు ప్రాణాంతకం అయింది. వాళ్ళు అజాగ్రత్తగా ఉండటం వల్ల పక్కింటి వాళ్ళు కంటిస్తున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంటిస్తున్నారు, వాళ్ళు ఇంకో వాళ్ళు కంటిస్తున్నారు. మేము పోలీసు వాళ్ళు ఇక్కడ ఉన్నా మేము వెళ్ళగలమని అగతాయికరోళ్ళు జమ్మని 100 కిలోమీటర్ల స్పీడ్ మీద బైక్లు వేసుకుని రావటం అలాంటివి సీజ్ చేసి స్టేషన్లో కూడా భద్రపరచు. ప్రస్తుతం మనం కాకినాడలోని సర్పవరం జంక్షన్లో ఉన్నాం. ప్రస్తుతం కర్ఫ్యూ విధానం ఎలా అమలు అవుతుందో తెలుసుకుందాం. నమస్కారం సార్. మా జిల్లా మరి మా అధికారైన మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మరి కర్ఫ్యూని మా పోలీసు వ్యవస్థ అంతా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. కర్ఫ్యూ చాలా జాగ్రత్తగా సమృద్ధిగా ప్రజలు అనుకున్న విధానంగానే జరుగుతుంది తప్ప కర్ఫ్యూ ఎక్కడా లోటుపాటు లేకుండా జరుగుతుంది. బాగుంది. అందరు ప్రజలు కూడా సహకరిస్తున్నారు. థ్యాంక్ యూ. దేనికి వచ్చాము లాక్డౌన్ టైంలో కర్ఫ్యూ టైంలో
గాలి కొట్టకపోతే మనుషులు పోతుంటే గాలి కొట్టడం ఏంటి ఇప్పుడు ఈ టైంలో ఎక్కడికి వెళ్దాం అనుకున్నా ఈ టైంలో గాలి కట్టుకుంటుంది హాస్పిటల్ లో డీటెయిల్స్ ఉన్నాయా చూడడానికి వెళ్ళాం సార్ ఏ టైం ఎప్పుడు వెళ్ళారు ఏ టైం మార్నింగ్ వెళ్ళారు మరి ఇప్పుడు కర్ఫ్యూ టైం కదా ముందుకు వెళ్ళిపోరుగా ఎంతమంది ఉన్నారు కార్లో ఎక్కడికి వెళ్తున్నారు సరే